రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, లిక్కర్ వల్లే నేరాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను ముయించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆసక్తికర ప్రకటన చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా బెల్ట్ షాపులను ముయిస్తే 5 లక్షల చొప్పున నజరానా ఇస్తానని ఆయన చెప్పారు. తన తల్లి సుశీలమ్మ పేరు మీద ఉన్న ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తానని వెల్లడించారు. మద్యం వల్లే నేరాలు జరుగుతున్నాయని, ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. రాత్రి 8 గంటలకే వైన్ షాపులను మూసేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. శంషాబాద్లో సంచలనం సృష్టించిన దిశ హత్య అనంతరం రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తున్నందువల్లే నేరాలు బెచ్చుబెరుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళలు చిన్నారులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల అటు ప్రజా సంఘాల నేతలు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన రహదారులు, హైవేలలోనే అధిక వైన్ షాపులు ఉన్నాయని కూడా, కాస్త చీకటి పడితే చాలు ఆ మార్గాల ద్వారా వెళ్లాలంటే వణుకు పుడుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఏదో ఒక టాపిక్ తరచూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ ఉంటారు. ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేస్తానని చెప్పండి. ఈ మీరు ఆ యూట్యూబ్లలో దీనిలలో ఉండేదాన్ని మీరు నిజం అనుకుంటే కష్టమైపోతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అదే అంత అవసరం ఉంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకు ఎవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి, బెజ్జం పార్సాత్ రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమస్య పోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినా. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే. చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, జగన్ అండ్ వైఎస్? రాజశేఖర రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి, సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు కానీ, ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి.
మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to... Please subscribe to... Like, share and subscribe to... Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.